శుభ సందర్భంగా పది రోజుల ఉపాసనా కార్యక్రమాన్ని సంకల్పం చేశాము అమ్మ దయ వలన శివుని వలన తొమ్మిది రోజుల కార్యక్రమం సంపూర్ణమైంది ఇక రేపు చివరి రోజు పదవ సుదినం విజయదశమి పర్వదినం దేవి నవరాత్రులలో తొమ్మిదవ రోజున ఎవరిని ఆరాధించాలి అని అంటే సిద్ధిదాత్రీ దేవిని ఆరాధించాలి నవదుర్గా దేవతలలోన సిద్ధిదాత్రి దేవి చివరి దేవత అసలు సిద్ధిధాత్రీ దేవి అని ఎందుకొచ్చింది అమ్మవారికి అని అంటే పార్వతీదేవి మహారుద్రుని యొక్క ప్రేమ కోసం మహారుద్రునితో వివాహం చేయడం కోసం కఠోరమైనటువంటి తపస్సు చేసింది మహారుద్రుడు సంతోషించాడు అమ్మను అనుగ్రహించారు నేను వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చారు మహారుద్రుడు ఏ క్షణమైతే మహారుద్రుడు తన జటా జూటములోని గంగాదేవిని అమ్మవారిపై ప్రవహింపజేయమని ఆదేశించారో మహారుద్రుని యొక్క సర్వశక్తులు సర్వ సిద్ధులు అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అమ్మవారికి ఇప్పుడు రుద్రుడు ఎంతటివాడో అమ్మ కూడా అంతటిది చూశారా బాబు ఈ సృష్టిలో ఒక అనివార్యమైనటువంటి సిద్ధాంతము నియతి ఉంది ఊరికనే ఏది రాదు నువ్వు కష్టపడాలి సంపాదించుకోవాలి అర్హతను చూపించాలి అనుకున్నది సాధించాలి పార్వతీదేవి సాక్షాత్తు సతీదేవి అయినా ఆది పరాశక్తి స్వరూపిణి అయినప్పటికీ కూడా అమ్మ కూడా తపస్సు చేయవలసి వచ్చింది తన యొక్క తపశ్శక్తి ఏమిటిదో చూపించవలసిన అవసరం ఏర్పడింది జీవుడు దేవుడు జీవుడు ఏ విధంగా దేవుడు అవుతాడు కష్టపడాలి కష్టపడకుండగా అహం బ్రహ్మాస్మి అంటే అవుతుంది ఎట్లా నువ్వు దేవుడు పోయినావు అహం శివ అని అన్నంత మాత్రాన శివుడు అవుతావా శివుడంటే నిర్వికారుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు శివుడంటే నిర్గుణుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు శివుడంటే దేహాతీతుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు అసలు ఎక్కడ నీకు పొందనలేదు తపస్సు చేసి జీవత్వాన్ని రూపుమాపి నీవు పరిశుద్ధుడు అయినప్పుడు నీకు శివ సాక్షాత్కారం లభిస్తుంది సర్వశక్తులు సర్వసిద్ధులు నీకు సంప్రాప్తం అవుతాయి సిద్ధిధాత్రి చూడండి సిద్ధిదాత్రి సిద్ధి ధాత్రి ధాత్రి అన్నటువంటి పదములోన చాలామంది రచయితలు ప్రచారకులు ఒకడు ధాత్రి అంటాడు ఒకడు ధాత్రి అంటాడు అంటే అక్కడ ఒత్తు పెట్టాలో తెలియదు ఎందుకు ఒత్తు పెట్టాలో కూడా తెలియదు సిద్ధి ధాత్రి అని అంటే సిద్ధులను శక్తులను పూర్ణంగా కలిగినటువంటి మహాదేవి అని అర్థం సిద్ధి ధాత్రి ఒత్తులేకుండా పలికారనుకోండి అంటే ఏమిటిది సిద్ధులు ప్రసాదించేటువంటి మాత అని అర్థం ఇక్కడ అమ్మకు పేర్లోన ఒత్తుంది సిద్ధి ధాత్రి అనాలి అంటే ఏమిటిది సర్వసిద్ధులను కలిగినటువంటి మాహేశ్వరి పరమేశ్వరి సిద్ధ యోగేశ్వరేశ్వరి యోగులకే ఆమె యోగీశ్వరి యోగీశ్వరులకే ఆమె మహాయోగీశ్వరి ఎందుకు అనేక సిద్ధులు అనేక శక్తులు ఆమెకు ఉన్నాయి మరి ఎవరైతే నా అమ్మను ఆరాధిస్తారో చూశారా సంఖ్యా శాస్త్ర ప్రకారం వన్ టూ నైన్ సింగిల్ డిజిట్స్లోన హయ్యెస్ట్ నెంబర్ ఇస్ నైన్ ఇక ఆ తర్వాత టూ డిజిట్స్ స్టార్ట్ అవుతాయి పది పదకొండు అట్లా కాబట్టి సింగిల్ నెంబరింగ్లోన నైన్ ఈజ్ ద హయ్యెస్ట్ నెంబర్ నవదుర్గా దేవతల్లోన స్వరూపిణి పరిపూర్ణ స్వరూపిణి ఎవరు అని అంటే సిద్ధిధాత్రి మహాదేవి ఎవరైనా జ్ఞాన సిద్ధిని యోగ సిద్ధిని సాధించాలి అనుకుంటే నువ్వు యోని పట్టుకోవాలి నవదుర్గలలో సిద్ధిధాత్రీ దేవుని పట్టుకోవాలి ఈ రకంగా మీరు చక్కగా అర్థం చేసుకున్నారు పార్వతీదేవి యొక్క నవ తరంగములే నవ సోపానములే నవదుర్గా దేవతలు కాబట్టి దేవి నవరాత్రులు అంటేనే నవదుర్గా దేవత ఉపాసన అని అర్థం చేసుకోవాల చూసారా బాబు నేను దేవతలు చెప్పనంత వరకు ఇంకా ఇష్టం వచ్చినట్లు పూజలు చేసుకుంటూ ఉన్నారు ఈరోజు ఈ అలంకారం ఈరోజు ఈ అమ్మవారు అని గందరగోళంగా ఉంది పరిస్థితి నేను ఎప్పుడైతే నవదుర్గా దేవతల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిశీలించి పరిశోధించి అనేక శాస్త్ర పరిజ్ఞానంతో ఇప్పుడైతే ఒక నిశ్చయానికి వచ్చి ప్రవచనాలు చేశానో ప్రతిష్టలు చేశానో నా ద మార్కెట్ చేంజ్డ్ ఇప్పుడు ఒక ఎనభై పర్సెంట్ ఏమంటున్నారంటే తొలి రోజున శైలపుత్రీ దేవి ఆరాధన అంటున్నారు చూసారా ఇంతముందు అట్లా అనేవాళ్ళు కాదు పిచ్చి పిచ్చిగా ఆరాధనలు చేసేవాళ్ళు కాబట్టి లోకము సాధకులు అమ్మవారి భక్తులు చక్కగా తెలుసుకోవాలి దేవి నవరాత్రులు అంటే నవదుర్గా దేవతల ఉపాసన అనేది అర్థం చేసుకోవాలి ఒక్కొక్క అమ్మవారిలో ఒక్కొక్క నిగూఢమైన తత్వం ఉంది ఆ తత్వం తెలుసుకోవాలి నువ్వు కూడా ఆదర్శంగా తీసుకోవాలి మరి సాక్షాత్తు అమ్మనే తపస్సు చేసినప్పుడు నువ్వు తపస్సు చేయవా నిద్రపోతానంటే ఎట్లా చూసారా బాబు అమ్మ ఎంత కష్టపడితే ఆ సిద్ధులు సంపాదించింది సిద్ధిదాత్రి అయ్యింది మరి నువ్వు కూడా కష్టపడాలి కదా తపస్సు చేయాలి కదా పరిశ్రమించాలి కదా విజయం సాధించాలి కదా అందుకే చూసారా పదవ రోజున ఇప్పుడు రేపు ఏమంటామో విజయదుర్గా అని అంటాం ఈమెనే రాజరాజేశ్వరి అని కూడా అంటారు అంటే ఇంకా ఆమెను మించిన ఈశ్వరు లేదు సాక్షాత్తు ఆది రేపు మనము దశమహావిద్యా విద్యా పదవ విద్యా దేవత స్వరూపిణిని మహాతృపురసుందరిని ఆరాధిస్తాము ఇక విగ్రహమూర్తులలో పెద్దమ్మవారిని ఆరాధిస్తాం ఈ విధంగా దశమహా దేవతలలోన నవమా విద్యా దేవత ఎవరు ఆమె త్రిపుర భైరవి కాలభైరవుని యొక్క ధర్మ పత్ని చూడండి ఈరోజు అమ్మ వెలిగిపోతున్నారు ఏ రోజు వస్తే ఆ రోజు ఆ దేవత ఏమిటో మరి కానీ అసలు ఇంకా అమ్మ వెలిగిపోతుంది ఈరోజు ఆమెను చూస్తుంటే చూడాలనిపిస్తుంది అంత అందంగా ఈ రకంగా త్రిపుర భైరవి మాత గురించి మీరు శ్రవణం చేశారు త్రిపుర భైరవి అంటే ఎవరు అని అంటే పంచసింహాసన అధిష్టాత్రి పంచసింహాసనములు ఏమిటి వండేవి ఇదిగో తూర్పు పశ్చిమం దక్షిణం ఉత్తరం ఊర్ధ్వం ఊర్ధ్వాంనాయము అంటారు ఈ రకంగా పంచసింహాసనేశ్వరి ఆమె అంటే ఆమె యొక్క సింహాసనము ఒక దిక్కులో కాదు పంచ దిక్కుల్లో ఉంటుంది చూశారా శివుడు నువ్వు ఏ దిక్కును చూడాలనుకున్నా చూస్తాడు నువ్వు ఆయన చూడవచ్చు అదేవిధంగా త్రిపుర భైరవి కూడా పంచ దిక్కులలో ఉంటుంది అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది త్రిపుర భైరవి మాత అంటే ఇంకా వ్యవహారం ఎవరైతే త్రిపుర భైరవి మాతను ఆరాధిస్తారో వాళ్ళకు మంచిగా క్రియేటివిటీ వస్తుంది ఎవరికైనా క్రియేటివిటీ కావాలి అనుకుంటే త్రిపుర భైరవిని పట్టుకోవాలి అందుకని ఏం చేశాడు బ్రహ్మదేవుడు త్రిపుర భైరవని ఆరాధించాడు మంచిగా మేనేజింగ్ స్కిల్స్ రావాలి అంటే త్రిపుర భైరవని ఆరాధించాలి అందుకే విష్ణు ఏం చేశాడు త్రిపుర భైరవుని పట్టుకున్నాడు హస ర హ్రీం మంత్రం ఈ విధంగా కుబేరుడు ఇంద్రుడు చూశారా బాబు ఇట్లాంటి దేవతలందరూ త్రిపుర భైరవిని పట్టుకున్నారు త్రిపుర భైరవిని పట్టుకొని సాధించవలసినటువంటి శక్తులు సిద్ధులు సాధించుకున్నారు చూడండి దశమహావిద్యా విద్యా దేవతల్లోన కాలభైరవ సాధన భైరవీ సాధన భైరవ భైరవీ సాధనలు ఎక్కువ మీకు వామాచారములోను కౌలాచారములోనూ అఘోరి ఆచారములోనూ మీకు కనబడతాయి చూడండి దక్షిణాచారం అనగానే ఇంకెంతసేపు రాముడు కృష్ణుడు రుద్రుడు వీళ్ళ భక్తి అక్కడికక్కడికే ఉంటుంది ఇంకా ఎక్కువ అంటే అమ్మవారు ఇంకా పూజలు భజనలు పారాయణాలు ఇట్లా ఉంటుంది కథ కానీ నిజమైనటువంటి భైరవ సాధన భైరవీ సాధన అది మీకు వామాచారంలో కనపడుతుంది మీకు దక్షిణాచారంలో కనబడదు అసలు ఒక అమ్మ యొక్క మహత్వ ఏమిటిదో లీలలేమిటో చూడాలి అంటే మీరు వామాచారంలో కౌలాచారములో చూడాల్సి వస్తుంది చూడండి నేను ఇక్కడ హవనం చేస్తాను ఇక్కడ కూడా దేవతలు కనపడతారు ఎందుకంటే తాంత్రిక హవనమే కాబట్టి ఇక్కడ కూడా దేవతలు కనపడతారు ఇక్కడ కూడా భైరవులు ఇస్తారు అమ్మవార్లు ఇస్తారు ఆవాహనాలు జరుగుతాయి ఓకే ఇక్కడ నేను రాత్రిపూట చేస్తాను అంటే సెవెన్ ఓ క్లాక్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ అట్లా సంధ్యా సమయం తర్వాత చేసేటువంటి హవనాదులు ఎట్లుంటాయంటే చూడండి ఇంకా భైరవం ఆవాహయామీ అన్ను అనుకోండి వెంటనే మీకు శబ్దం వినపడుతుంది మీరు ఆశ్చర్యపోతారు ప్రతిరోజు ఇది ఇంకా సర్వసాధారణమైపోయింది మీకు ఒక రోజు ఎప్పుడైనా నక్షత్రం పెడతాను భయపడతారు అమ్మో అనుకుంటారు ఎందుకంటే ఓం భైరవాయ స్వాహ అని ఒక మూడు సార్లు అరవగానే శబ్దం చేస్తాడు ఎక్కువ కూడా మరి చేయడు ఒక నాలుగు సార్లు ఐదు సార్లు డంకా కొడతాడు మళ్ళీ స్టాప్ అవుతాడు మళ్ళీ స్వాహా అనగానే మళ్ళీ మూడు సార్లు కొడతాడు చూసారా బాబు నిన్నైతే మరి ఎందుకో చూడండి నష్టమితి గడియలు కదా వాస్తవంగా సాయంత్రంగా పోయినాయి పోయినా కూడా శబ్దాలు వచ్చినాయి బాగా ఇది ఎవరికొకరికి నప్పడేది కాదు అందరికీ నడపడుతుంది ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు చూడండి కీనారాం అన్నటువంటి అఘోరి ఒక మాట చెప్తాడు అద్భుతమైన మాట చెప్తాడు అతడు ఎవరైనా పరమాత్మను దర్శించాలి తొందరగా దర్శించాలి అనుకుంటే వాళ్ళు శ్మశాన సాధన చేయాలి అంటాడు ఓయమ్మ శ్మశాన సాధన ఎక్కడ చేస్తాం స్వామి అని చాలామంది అనుకుంటారు చూసారా బాబు శ్మశాన సాధన అని అన్నప్పుడు మనకు కొన్ని దురభిప్రాయాలు ఉంటాయి ఏంద్రా శ్మశానం ఏంది ఈ పుర్రలేంది ఈ జపాలేంది ఈ తినుడేంది ఈ తాగుడేంది అని కానీ శాస్త్రాలు సిద్ధాంతాలు పక్కన పెట్టి సిద్ధ మహాగురువుల యొక్క జీవితాలను మీరు పరిశీలించారనుకోండి మీరు ఆశ్చర్యపోతారు అసలు వాళ్ళకు ఆసక్తులు సిద్ధులు ఎట్లా వచ్చినాయి అని అంటే చూసారా వాళ్ళు శ్మశాన సాధనలు చేశారు రామకృష్ణ పరమహంస చేశాడు త్రైలింగస్వామి చేశాడు ఇట్లా చాలామంది సిద్ధగురువులందరూ చేశారు చూడండి షిరిడి బాబా వారు అసలు ఆయన వచ్చి ఎక్కడ కూర్చున్నాడు శ్మశానం అది తెలుసో లేదు ఇప్పుడు మీరు ఎవరైతే షిరిడికి వెళ్ళి మొక్కుతున్నారో బాబాకు గురుస్థాను ద్వారకా మాయి అదంతా ఏడుదనుకుంటున్నారు శ్మశానం అది చూసారా ఎందుకంటే షిరిడి సాయినాథ్ నాథ సాంప్రదాయం ఇంకా నాథనాడంట అయిపోయింది ఇగో దత్తాత్రేయుడు ఎక్కడుంటాడయినప్పుడు శ్మశానాలు తిరుగుతూ ఉంటాడు మహారుద్రుడు ఎక్కడుంటాడు శ్మశాలు తిరుగుతూ ఉంటాడు మరి మేము ఏం చేయాలి స్వామి మేము కూడా కట్టుకోమంటరా చూసారా బాబు ఇక్కడ మీకు ఒక మార్మికమైన విషయం చెప్తాను ఇది తంత్రశాస్త్రాల్లో పడితే కానీ ఈ రహస్యం ఎవ్వనికి అర్థం కాదు చూడండి చాలామంది ముస్లిమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దహనం చేయరు వాళ్ళ యొక్క గురువును వాళ్ళ యొక్క మహనీయుడిని వాళ్ళు భూమిలో స్థాపనం చేస్తారు ఆ సమాధికి వాళ్ళు చెయ్యవలసిన పూజలు చేస్తారు చూసారా బాబు ఏందది శవసాధన అది చెప్పాం కదా మీకు తాంత్రికములో శవసాధన శ్మశాన సాధన ఈ రెండు ఉంటాయి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ షిరిడికి వెళ్ళండి బాబా ఏమన్నారు నా సమాధి లోని నీతో మాట్లాడతాయి అన్నాడు చూసారా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు వెళ్ళి సమాధి చుట్టూ తిరుగుతున్నావు సమాధికి పూజలు చేస్తున్నావు బాబా అని మొక్కుతూ ఉన్నావు అంటే ఏం చేస్తున్నావు నువ్వు శవ సాధన చేస్తున్నావు చూశారా అంటే ఎక్కడైతే సిద్ధ మహాగురువుల యొక్క దేహములు దహనము చేయకుండా సమాధి చెయ్యబడ్డాయో అవన్నీ శవ సాధనలే చూశారా అంటే శవసాధనలు అంటే ఏమిటిది పక్కన కూర్చుని నువ్వు జపం చేయడము ప్రదక్షిణలు చేయడం అవి చేయడం ఇంకా కొంచెం అడ్వాన్స్కి వెళ్ళారనుకోండి శవాలు ఫ్రెష్గా ఉంటాయి అవి తెచ్చుకొని దాని మీద కూర్చుంటారు ఓయమ్మ అంటారు అయ్య బాబోయ్ ఓయమ్మ అనేవాళ్ళు పనికిరారు అంటే మరి నేను పనికి వస్తానా నేను అసలు కూర్చుంటే కదా చూసారా బాబు నేను కూడా మీలో ఒకరినే మీ గ్యాంగే నేను కూడా అంటే చేసే వాళ్ళ గురించి మీకు చెప్తున్నా నేను అంటే ఇంత పవర్ఫుల్గా ఉంటుంది చూడండి ఒకసారి కీనారాం అఘోరి జీవితంలో ఒక అద్భుత సన్నివేశం జరుగుతుంది కీనారాము శ్మశానంలో కూర్చొని సాధన చేస్తూ ఉంటాడు ఆ ఊర్లో చాలామంది దక్షిణాచార పరులు ఉంటారు ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ యొక్క మ్యా డామినేషన్ ఉంటుంది ఇతన్ని బాగా విమర్శిస్తూ ఉంటారు ఎవరైనా కనుక అతని దగ్గరికి వెళ్తే చీ 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 నీ చూడా అని చెప్పేసి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు చూడండి ఒకరోజు ఏం జరిగింది అంటే శ్మశానములోన ఒక వ్యక్తిని దహన కర్మ చేయడానికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళతో పాటు ఒక కూడా వచ్చింది ఇంకా ఆ కూడా పాపం సమయం అయిపోయినట్లుంది అది కూడా ఎందుకో సృహద కింద పడి ప్రాణం విడిచిపెట్టేసింది అయ్యో అని చెప్పేసి అందరూ బాధపడ్డారు చూడండి అప్పుడు కొంతమంది దక్షిణాచార పరులు కీనారామును విమర్శించారు ఇటువంటి పనికి మాల వాళ్ళు మన గ్రామంలో ఉండబట్టే ఇదిగో చూడండి ఏనుగొచ్చింది చచ్చిపోయింది ఇది అశుభం ఇటువంటి వాళ్ళు మన గ్రామాల్లో ఉండకూడదు అని చూడండి అతన్ని కూడా అతనికి కొట్టి పంపించాలా అని అప్పుడు కీనారాం వాళ్ళతో మాట్లాడతాడు దక్షిణాచారం ఆచరించేటువంటి ఉపాసకులారా మీ దక్షిణాచారము గొప్పనో నా వామాచారం గొప్పనో మాటల్లో తేలేది కాదు చేతల్లో తేలుతుంది అంటాడు ఏమిటయ్యా నీ బోడి చేతలు ఇదిగో ఇప్పుడు ఆ ఏనుగు చచ్చిపోయింది నువ్వు బతికిస్తావా మేము మంత్రాలు చదువుతాం యజ్ఞ యాగాదులు చేస్తాం మేము కూడా ఏం చేయలేం దాన్ని కావలసి సద్గతిని ప్రసాదిస్తాము అది ఎవరు చూడరు కాబట్టి మేము చదువుతాము మరి నువ్వు చెప్పు నీ కథ ఏంటి చెప్పు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు బతికిస్తావా ఆ ఏనుగును నీకు సలాం చేస్తాం మేము కూడా నీలాగే ఈ శ్మశానాలు కూసుకొని శవ సాధన చేస్తాం అన్నారు చూడండి కీనారాము చిన్న నవ్వు నవ్వుకుంటూ వాళ్ళని ఎలా కిందికి పైకి చూసుకుంటూ ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళాడు దక్షిణాచార అంతా అనుకుంటున్నారు చూడరా ఏదో లాగా మనల్ని చూస్తున్నాడు ఒక మంత్రం కూడా సరిగ్గా చెప్పలేడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కీనారాం వెళ్ళాడు ఏనుగు శిరస్సు మీద చేయిబెట్టాడు భం 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 భైరవం అని ఏదో కాసేపు ఆయన లోపల స్మరణ చేశాడు ఇన్ టూ టూ త్రీ మినిట్స్ లోపల ఏం జరిగిందంటే అద్భుతం జరిగింది చనిపోయినటువంటి ఏనుగో కళ్ళు తెరిచింది కళ్ళు తెరిచే లోపల వీళ్ళందరూ భయపడిపోయినారు ఒరే నిజంగా ఏనుగు కళ్ళు తెరిచిందా లేకపోతే ఏదైనా ప్రేతాత్మను పంపించాడారా మనల్ని పట్టుకుంటుందేమో అనుకున్నారు అప్పుడు అంటాడు కీనారాం ఒరే నిజమైన ప్రేతాత్మలు మీరే ఎందుకంటే మీరు చదువుకొని కూడా మూర్ఖులైనారు మీకు ఇష్టం లేకపోతే నచ్చకపోతే మీరు మీ పని మీరు చేసుకోండి ఎందుకో మీరు మహాసిద్ధుల గురించి మాట్లాడతారు ఈ ఏనుగునే కాదు మిమ్మల్ని అందరిని ఇక్కడే పాతి పెట్టమంటే పాతి పెడతా అది కూడా చూస్తారా అన్నాడు అమ్మా అనుకున్నాడు చూశారా బాబు శక్తులు వచ్చేస్తాయి నేను చెప్తున్నా కదా మీకు శక్తులు సిద్ధులు వచ్చేస్తాయి ఇంకా భైరవులు ఉన్నారంటే చాలు అమ్మవార్లు అంటే చాలు శక్తులు సిద్ధులు మహిమలు అది ఈ త్రివేణి సంగమం ఉంటుంది ఎప్పుడు అమ్మవార్ల దగ్గర చూశారా బాబు నిన్న చూడండి నిన్న హవనములోన భైరవుడు నల్లని జుట్టు నల్లని గడ్డము తెల్లని బట్టలు వేసుకొని ఎంత క్లియర్గా ఉన్నాడు ఒక నాస్తికుడు కూడా ఆ వీడియోను చూసి దేవుడు లేడు అని చెప్పమనండి చూడండి బాబు చూడండి బాబు చూడండి దాన్ని ఏమంటారు దాన్ని ఏంటది దాన్నే సిద్ధి అంటారు ఈ రకంగా చూసారా బాబు ఏమి అద్భుతం అసలు కది ఈ రకంగా ఈరోజు మీరు త్రిపుర భైరవి మాత గురించి తెలుసుకున్నారు బాబు మనకు తెలియనటువంటి విద్య అపారంగా ఉంది చూడండి తాంత్రిక గురువులు వస్తుంటారు నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చేస్తానంటే కావలసి కానీ వాళ్ళని కలబెడతా నేను ఆప్ కేలు హే అంటాను ఆ విషయం తెలుసు వాళ్ళకని చెప్పారు చూసారా చూడండి ఈ ఈ రోజులు ఎంతటి పుణ్యమైన రోజులు అదృష్టకరమైన రోజులు అంటే మీకు ఏ విషయం కావాలన్నా మీకు మీకు ఎలక్ట్రానిక్ మీడియా దొరుకుతుంది కల్పవృక్షం అది ఒకప్పుడు ఒక వ్యక్తి ఒక మంత్రం తీసుకోవాలంటే వాడి చుక్కలు కనపడేవి ఎందుకంటే నేను చూస్తున్నాం కదా మొన్న బీహార్ నుంచి ఆయన వచ్చాడు అసలు నోరు దేశం మాట్లాడాడు కౌనం చేస్తాడు మంత్రాలు బయటికి చెప్పాడు మంత్రం లోపల అనుకొని స్వాహా అంటాడు చూడండి అప్పుడు నేను అడిగాను క్యూ వేసా కర్త హై అన్నాను అంటే వాళ్ళకి అలవాటైపోయింది చూసారా తొంభై సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి ఎంత నిగూఢంగా ఉన్నాడు ఒక్క మంత్రం కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు అప్పుడు నేను అతన్ని కలబెట్టినప్పుడు అతనికి అర్థమైపోయింది ఇంకా ఏమని ఈయన దగ్గర మన పప్పులు ఉడకవు మనం కూడా కొన్ని కొన్ని విషయాలు క్లారిటీగా తీసుకోవాలా అనే నిర్ణయానికి వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే చూసారా గత ఐదు వేల సంవత్సరాలుగా కొన్ని పిచ్చి ప్రచారాలు నమ్మి అవే పట్టుకుంటున్నారు నేను ఎప్పుడైతే ప్రామాణికంగా నిరూపిస్తున్నానో కంగు తింటున్నారు ఎస్ ఇట్ ఈస్ రాయిట్ అంటున్నారు ఎందుకంటే ఏ విషయమైనా గుడ్డిగా నమ్మేది కాదు ఎవిడెన్స్ ప్రామాణికత సత్యం శాస్త్రం ఇవన్నీ ఉండాలా మూల స్తంభాలలాగా ఊర్క ఊరిక గుడ్డిగా నమ్మడం చూసారా గత ఐదు వేల సంవత్సరాల నుంచి మోస్తూనే ఉన్నారు మోస్తూనే ఉన్నారు మోస్తూనే ఉన్నారు ముద్రిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏం జరిగింది అన్నింటికి మంగళం పాడుతున్నా నేను దశమహావిద్యా దేవతల్లోనే చూడండి చాలామంది వస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులకు తెలియదేమో అనుకుంటారు ఈ మంత్రాలు చెప్పేటప్పుడు ఫట్ అంటుంటారు నేను ఎవరో చెప్పాను బాబు ఫట్ కాదు అది పట్టు అన్నాను చూడండి నేను ఇప్పటికీ పెద్ద పెద్దవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అంటే ఒక యాభై సంవత్సరాలు వాళ్ళు పాహం సాధన చేశారు ఓం రీం శ్రీం ఓం పట్ స్వాహా అని మనం ఎట్లా మంత్రం చేస్తున్నాం అట్లా వాళ్ళు ఏం చేసినారు ఫట్ ఫట్ అంటున్నారు అప్పుడు నేను చెప్పాను బాబు అది ఫట్ కాదు పట్టు ఫలము అంటాం కదా అంటే మీరు ఎలా చెప్తారండి మా గురువు మాకు చెప్పాడు మా గురువు ఆయన గురువు చెప్పాడు అయ్యా మీ గురువుల కథ నాకు నాకెందుకు చెప్తారు పట్టు పట్టు భాష ఆధారంగా చేసుకోండి ఈ పట్ అన్నది ఏ భాష అది సంస్కృత పదం అది దాన్ని అస్త్రము అంటారు ప్రయోగము అంటారు చూసారా ఐం క్లీం సౌ పట్ స్వాహా ఇవన్నీ మీకు సీక్రెట్స్ చెప్పకూడదు నేను ఎవరికైనా సరే బాణాలు వేయాలంటే ఆ పట్లోనే ఉంటుంది మొత్తం పట్టంత దాంట్లో ఉంటుంది ఒరే అని పట్ అని కొట్టరా అంటుండ్రు చూడండి అంటే ఏం చేస్తుంటారు ఫట్ 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 అంటున్నారు మంత్రం తప్పవుతుంది అది అందుకని ఏమవుతుంది భైరోడు అనుకుంటాడు వీడికి అసలుకి పట్టేది లేదు అని బైరోడు కొంచెం బాహం ఆలోచిస్తాడు చూశారా అంటే దేనికైనా శాస్త్రం సత్యం ఈ రెండు ఉంటాయి ఆ రెండు మనం పట్టుకోవాలి నా గురువు చెప్పాడు అంటే నీ గురువుకు సంస్కృతం తెలుసు లేదు ఎవడు తెలుసు ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు అమ్మ దయవలన శివుని దయవలన మనము మంచి ఉపాసనలో పడ్డాము చూడండి ఎన్నెన్ని అనుభవాలు ఏమి కథలు అసలు భక్తులు అనుభవాలు చెప్తుంటే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎందుకు అని అంటే ఉపాసన అది ఉపాసన చేస్తే కదా ఉపాసన చేయాలి సరైన మంత్రం చేయాలి ఇప్పుడు చూడండి రేపు అమ్మవారి మంత్రం చెప్పాలి ఎవరికి తెలియదు నేను చెప్తున్నా కదా ఏంటెండో మంత్రాలు చెప్తూ ఉంటారు రేపు విజయదశమి అంటే విజయదుర్గా మంత్రం తెలియాలి మీకు డబ్బులు పదవులు వ్యవహారాలు వీటితో సంబంధం లేదు నువ్వు ఏమనుకుంటున్నావో దాంట్లో నీకు విజయం కావాలి అంటే ఆ మంత్రం నువ్వు చెయ్యాలి ఎవరైతే నిర్వాహకులుగా రేపు పాల్గొన్నారో వాళ్ళందరికీ ఈరోజు సాయంత్రం మంత్రం వస్తుంది జాగ్రత్తగా తీసుకోండి ఎవరికి ఫార్వర్డ్ చేయకండి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు ఇంకా నేను కూడా కొంచెం బోలాధనం తగ్గించుకోవాలి అన్నీ ఫ్రీ 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 అంటే విలువలు లేకుండా పోతాయి ఇప్పుడు చూడండి నవదుర్గా దేవతల యొక్క మంత్రాలు నీ కనుక చెప్పి ఉంటే పీడిఎఫ్ ఇంకా ఉన్నాయి కదరా దశమహావిద్యా మంత్రాలు మళ్ళీ ఇవి కూడా చెప్తున్నాడు ఆయన అని మూలుగుతూ చదువుతారు నేను ఎప్పుడైతే యజ్ఞ నిర్వాహకులు అన్నానో ఒరే శైలపుత్రి మంత్రం ఏమై ఉంటుంది అంటావురా ఎందుకు పరితాపంగా ఉన్నదిరా కాకపోతే మళ్ళీ డబ్బులు కట్టాలి కదరా మరి కట్టకుండా ఎట్లా వస్తుందిరా చూసారా బాబు ఏదైనా చూసారా గుప్తంగా ఉంటేనే మర్యాద దాని మీద మోహం ఉంటుంది చేప ఏం చేస్తుందంటే నదిలో ఉంటుంది ఆ నరంతో కూడినటువంటి గాల అది చూస్తుంది అది ఏందది 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 దానికి నోట్లో పెట్టుకునే వరకు దానికి అది ఎందు అంటూనే ఉంటుంది అది ఎప్పుడైతే నోట్లో పెట్టుకుంటుందో లేపేస్తాడు చూసారా నీటిలో పడ్డ చేప ఒడ్డు మీద పడి గిల గిల్లగిలగిల కొట్టుకుంటుంది కాబట్టి ఏదైనా గుప్తంగా ఉండాలి రేపు ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకి అందరికీ ఆ మంత్రం ఇస్తాను అది స్పెషల్ మంత్రం చిన్న మంత్రం అది చాలా మంత్రం కూడా మీకు చాలా స్మార్ట్గా ఉంటుంది రేపు మీకు ఆ మంత్రము ఈరోజు సాయంత్రం మీకు పంపిమని చెప్తాను మీకు సాయంత్రం పంపిస్తారు ఎవరైతే నిర్వాహకులుగా ఉన్నారో వాళ్ళందరికి వస్తుంది చూసుకోండి మీకు ఇంకా దేంట్లో విజయం కావాలో అది సంకల్పం చెప్పాల అమ్మ మా అబ్బాయి ఇంటర్మీడియట్లో పోయాడమ్మ ఫస్ట్ ఇయర్లో వాడు పాస్ కావాలి అని కుర్రాడు చదువు పోయింది అనుకోండి వాడు ఏం చేయాలా అమ్మ నేను పాసు కావాలి అని ముందు చెప్పాలి చెప్పి ఆ మంత్రం చెప్పాలి అప్పుడు వాళ్ళకి విజయం కలుగుతుంది అది చాలా పవర్ఫుల్ మంత్రం మీకు రేపు అది మీకు దొరుకుతుంది ఈ రకంగా ఆత్మస్వరూపులారా మీరు చక్కగా తెలుసుకున్నారు పది రోజుల ఉపాసనలో తొమ్మిది రోజుల ఉపాసన చక్కగా చేసేసాము రేపు చివరి రోజు రేపు ప్రోగ్రాం గురించి చెబుతాను రేపు సుందరి దశ మహావిద్యా దేవతల్లో మహాత్రిపుర సుందరి ఉపాసన నవదుర్గా దేవతల్లో ఆల్రెడీ తొమ్మిది మంది అయిపోయినారు ఇక ఈ నవదుర్గా దేవతల యొక్క సమాహారం మూల కారణం ఆధారం అధిష్టానం ఎవరయ్యా అంటే ఆమెనే ఆదిపరాశక్తి రాజరాజేశ్వరి రాజరాజేశ్వరీ దుర్గాదేవి అంటారు చాలామంది స్వామివారు దుర్గాదేవి గురించి ఏం చెప్పడం లేదు అనుకుంటున్నారంట అసలు చెప్తున్నదంతా దుర్గాదేవులే నవదుర్గా దేవతలు రేపు మీరు వినబోయేది దశమదుర్గా దేవత ఆమెనే రాజరాజేశ్వరి అంటారు అది రాజరాజేశ్వరిని చివరి రోజున ఆరాధిస్తారు చూసారా అందరూ ఏడు ఫీట్లల్లో ఉంటే అమ్మ చూడండి ఎంత హైట్ ఉందో అమ్మ పన్నెండు ఫీట్లలో ఉంది ఎందుకు రాజరాజేశ్వర అంటే ఆమె లెవెల్ ఆమెది చూసారా అమ్మ చేయించుకుంది అట్లా చూసారా బాబు నాకు తొమ్మిది అడుగుల పాలరాతిగ్రహం పెట్టి నువ్వు అంది అందుకే తొమ్మిది అడుగులు పెట్టిచ్చాను ఈ రకంగా రేపు సుందరి రాజ రాజేశ్వరి అయినటువంటి ఆదిపరాశక్తిని అమ్మను మనం ఆరాధిస్తాము మరి రేపు కలర్ ఏమేసుకోవాలండి అంటే చిలక పచ్చ నీలము తెలుపు మీ ఇష్టమే అమ్మ ఏందంటే అమ్మ ఒక కలర్లో ఉండదు ఆదిపరాశక్తి ఆమె మల్టీ కలర్ కాబట్టి మీరు కూడా మల్టీ కలర్లో ఉండవచ్చు అట్ల నెంబర్ అని పిచ్చి పిచ్చి రసలు వేసుకునేది అంటే నీకు ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు అంతే స్వామి మల్టీ కలర్ అన్నారని ఈ చెయ్యగలరు ఈ చెయ్యగలరు మంటి కలర్ అంటే ఎనీ కలర్ అని అర్థం అడతావు వచ్చేవి ఏంట్రా పిచ్చోడా అంటే చెప్పావు కదా స్వామి మీరే మల్టీ కలర్ అయ్యి బోధ చేస్తారు ఆచరిస్తే తిడతారు ఇక అర్చన రేపు ఏం చేస్తాము అంటే హరిద్రామిశ్రిత కుంకుమార్చనం అంటే పసుపు కుంకుమ రెండు కలుపుతాం నైవేద్యం ఏం పెడతాము అంటే పాయసం నెయ్యి కలిపిన అన్నం నెయ్యి కలిపిన అన్నము పాయసం అభిషేకం ఏమిటిది అంటే పంచామృతం పంచరసాభిషేకం అంటే పంచామృతాలు పంచరసాలు మొత్తం పది కలపండి ఆమె ఎంతో సంతోషిస్తుంది మీకు బ్లెస్సింగ్స్ అందిస్తుంది ఈ రకంగా ఆత్మస్వరూపులారా ఇక రేపు చివరి రోజు రేపు మధ్యాహ్నం రేపు ఎనిమిది గంటలకు హవనం ప్రారంభమవుతుంది కార్యక్రమం అంతా సేమ్ ఇలాగే ఉంటుంది ఒంటి గంట వరకు మధ్యాహ్నం మీరు భోజనం చేసుకుంటారు భోజనం చేసుకొని జస్ట్ ఒక నలభై ఐదు నిమిషాలు అందరూ పడుకుంటారు హ్యాపీ రిలాక్స్ అవుతారు కొంచెం రెస్ట్ తీసుకొని రెండున్నర గంటలకు మీకు అనుభవాలు మొదలవుతాయి అనుభవాలు అంటే ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో కలిగినటువంటి అనుభవాలు మీరు చక్కగా చెప్పండి అక్కడక్కడక్కడ చెప్పండి లేదా ఒకే ప్లేస్లో చెప్తారా అది మీ ఇష్టం అది చెప్తాను పొద్దున నేను అందరూ చోట కూర్చుంటారు వచ్చి వాళ్ళు చెప్తే అందరూ కూడా వింటారు సంతోషపడతారు అది బాగుంటుంది ఎక్కడో చెట్ కింద కూర్చున్నారనుకోండి ఇంకా ఆమె అరగంట చెప్తుంది ఇంకా అయిపోయింది వాడే వాని పైన అయిపోయింది అందుకని మీరు అనుభవం చెప్పమంటే మీరు మూడు నిమిషాల్లో ముగించేయాల చూడండి ఇప్పుడు మైండ్ మనిషి యొక్క బ్రెయిన్ ఏమిటిది అని సైంటిస్టులు ఆలోచిస్తే వాళ్ళు ఒక రహస్యం చెప్పారు వాళ్ళు దేని స్వామి రహస్యం అని అంటే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా సరే ఒక ప్రవచనం తీసుకోండి లేదా ఒక వీడియో తీసుకోండి మీకు ఇష్టం వచ్చింది మూడు నిమిషాలు ఏంటంటే వాడు చూసేది ఇంకొంతమంది ఉంటారు ఆకతాయిలు వాళ్ళు మూడు సెకండ్లు చూస్తారు అంతే చూసారా చూసారా అది ఇంకా రాబోయే జనరేషన్ అది ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ ఏంటంటే మూడు నిమిషాలే నువ్వు ఏం చెప్తావు మూడు నిమిషాలు చెప్పాలా అట్లని మరి పద్దెనిమిది చెప్పినట్లు చెప్పకూడదు మూడు నిమిషాల్లో కూల్గా మంచిగా స్పష్టంగా చెప్పాలి లేదా అంతే మూడు నిమిషాలు చాలు బాగు మీరు ఇంక మూడు అంటే ఐదులాగుతారు గురువుగారి నమస్కారాలు శివునికి నమస్కారాలు ఇంకో ఈ నమస్కారాలకు ఒక నిమిషం పోతుంది ఇంకా నువ్వు చెప్పేది ఎంత రెండు నిమిషాలు ఇంక నమస్కారాలు వద్దు మైకి పట్టుకోవడమే విషయం విషయంకి రావాలంతే నేను పాల్గొన్నానండి మూడో రోజు ఇట్లా వచ్చిందండి చాలా సంతోషం అండి లేకపోతే తిడదామనుకున్నానండి గురువుగారిని అని మీరు ఏం చెప్తారో చెప్పండి అట్లా చెప్తే ఉంటే బాబు బాగుంటుంది ఎందుకంటే మీకు లైవ్ కూడా చేస్తారు ఇది అరే బాయ్ ఇది లైవ్ చేయాలి ఇది కాబట్టి లైవ్ చేస్తారమ్మా బాగా ప్రాక్టీస్ చేసుకొని చెప్పండి గంటల గంటలు వద్దు చెప్పాం కదా మూడు నిమిషాలే ఇక తర్వాత మీకు నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అభిషేకాలు ఉంటాయి వన్ అవర్ ఎవరైతే అనుభవాలు చెప్పారో ఇంక వాళ్ళు వెళ్ళి అభిషేకాలు చేసుకోండి రేపు అభిషేకాలు మాత్రం మీకు ఫోర్కే మొదలవుతాయి అంటే టూ అండ్ హాఫ్ టు ఫోర్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ చెప్తారు మీరు అంతే మీరు ఐదు లోపల ముగించుకుంటే నేను ఐదు గంటలకు వస్తాను ఐదు గంటలకు మీకు సింహామలోకరం క్లాస్ ఉంటుంది ముగింపు సందేశం ఉంటుంది తర్వాత బిరుదు ప్రధానం ఉంటుంది వారి యొక్క వచ్చిన వారి గెస్టుల యొక్క సందేశం ఉంటుంది ఇవన్నీ చూసుకొని మీరు రాత్రి చక్కగా ఒకవేళ ప్రోగ్రామ్ మీకు సిక్స్కి అయిపోయింది అనుకోండి సెవెన్కి అయిపోతే ఎలాగో దూరం వెళ్తుంటారు కాబట్టి చక్కగా మీకు భోజనం కూడా ఏర్పాటు చేస్తాను చక్కగా భోజనం చేసుకోండి ఇక మీరు ఎనిమిది నుంచి తొమ్మిది నుంచి మీరు ప్రయాణం చేయొచ్చు బాబు తప్పేం లేదు ఉండాలనుకున్న వాళ్ళు నైట్ పడుకోండి హ్యాపీగా మార్నింగ్ మీరు వెళ్ళొచ్చు అందరూ నైవేద్యం పెట్టండి అమ్మా ఇచ్చి వెళ్దాం రేపు ఎయిట్ ఓ క్లాక్ కలుసుకుంటాము అందరూ చక్కగా వినియోగించుకోండి ఎవరైతే సుందరిని పట్టుకున్నారో హంసహ దేవతల్లో మహా త్రిపుర సుందరిని పట్టుకున్నారో వాళ్ళు రేపు హవనం చేసుకోండి ఎందుకంటే మీ జప శక్తి సామర్థ్యము డెవలప్ అవుతుంది బ్లెస్సింగ్స్ వస్తాయి ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు అందరూ చెప్పండి ఓం హ్రీం భం దుం హం హం దుం భం హ్రీం ఓం 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 పంచలోహ శివలింగేశే స్వరు కి మంగళం సింహో మహదేవాది పరాశక్తి కీ మ गरी विजयं गरी शिवपार्वती भद्रस्वामिकी जयमङ्गलम् भद्रकाली देवि की शुभमङ्गलम् शैलपुत्री देवि తలు జలము కలపండి బాబు అందరూ నేను చెప్పిన తర్వాత చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరీ మయా దేవీ क्षमस्व परमेश्वरी अपराधसहस्राणि क्रियन्ते हर्निशं मया यत्सेवितं मया देवी क्षम्यतां परमेश्वरी సర్వం శ్రీ సిద్ధిదాత్రీ మహాదేవి శ్రీత్రిపురభైరవీ మహాదేవి దివ్య సమర్పణమస్తు అమ్మవారిపై సమర్పించండి హాంత స్వరూపులారా ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా కళ్యాణ మండపంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది మీరు భోజనం చేయండి రిలాక్స్ అవ్వండి ఐదు గంటలకు మీకు అభిషేకం ఉంటుంది జ్యోతిర్లింగ సన్నిధానం అంటే ఉపాసని బాబా దర్బార్లో అభిషేక కార్యక్రమం ఉంటుంది అందరు మీరు ఐదు గంటలకు ఉపాసనీ వెళ్ళాలి అక్కడ అభిషేక కార్యక్రమం ఉంటుంది ఇక రేపు ఎనిమిది గంటలకు మనం మళ్ళీ కలుసుకుంటాం అందరూ చెప్పండి ఓ హ్రీం భం దుం హం హం దుం భం హ్రీం ఓం ఓ